రైతు వేదికల ద్వారా నిరంతరం రైతులకు శిక్షణలు ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. మార్కెట్ వ్యవస్థలు ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఏర్పడితే సీఎం కేసీఆర్ 400 కోట్ల నిధులను అందిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. తెలంగాణలో ఈరోజు సమృద్ధిగా పంటలు పండేటువంటి పరిస్థితుల్ని ప్రభుత్వం కల్పించింది. సాగునీటి వసతి కానీ ఉచిత విద్యుత్ కానీ రైతులకు తోడ్పాటును అందించేటువంటి రైతు బంధు కానీ బీమా కానీ సకాలంలో సరఫరా చేసేటువంటి ఎరువులు విత్తనాలు కానీ అందుబాటులో ఉండేటువంటి వ్యవసాయ క్లస్టర్లు వ్యవసాయ అధికారులు కానీ వ్యవసాయ విద్య యొక్క నైపుణ్యం కానీ ఆ విద్య కానీ వీటన్నింటినీ కూడా ప్రభుత్వం అందుబాటులో పెట్టిన కారణంగా ఈరోజు అనూహ్యంగా పంటలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఈ పంట పండిస్తే కొనుగోలుదారుడు తక్షణమే వస్తాడు కొంటాడు అనేటువంటి ఒక పరిస్థితి ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ నైపుణ్యంతో పంటలు పండియాలి. దానికిగాను మార్కెటింగ్ శాఖ ఇప్పటికే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కసరత్తు చేస్తూ ఉంది. శాఖను కసరత్తు చేసినాం. గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు ఈ అంశం మీద దృష్టి పెట్టి వారి వారి నియోజకవర్గాల్లో రైతాంగాన్ని అప్రమత్తం చేసి ముందుకు నడిపిస్తే అద్భుతమైన పంటలతో పాటు రైతాంగానికి రేపు రాబోయే రోజులలో అద్భుతమైనటువంటి రాబడి రావడానికి అవకాశం.